విశాఖ పోతిన మల్లయ్యపాలెంలో గల ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 19న భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ సంబంధించి టికెట్ల విక్రయాలు ఆన్లైన్లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా 600, 1500, 2000, 3000, 3500, 6000 టికెట్ల విక్రయించనున్నారు. అలాగే ఈ నెల 14 నుండి టికెట్ల అమ్మకాలు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం సీటింగ్ సామర్థ్యం 27,000 కాగా ఆన్లైన్లో అమ్మకాలకు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచుతున్నది నిర్వాహకులు వెల్లడించలేదు. గత 7 జూన్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 మ్యాచ్ రిపీట్. 600 రూపాయలు 1500 టికెట్లకు ఆన్లైన్లో ఉంచకుండా క్రీడా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈసారి అలా జరగకుండా చూడాలని కోరుతున్నారు. సుమారు 3 ఏళ్ల తర్వాత జరగనున్న వన్డే మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో శుక్రవారం నుండి జరిగే ఆన్లైన్ అమ్మకాలను విపరీతమైన డిమాండ్ ఉందని భావిస్తున్నారు. కాగా విశాఖలో చివరిగా 2019 డిసెంబర్ 18న భారత్ శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 107 పరుగులు భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అనంతరం కోవిడ్ కారణంగా మ్యాచ్ల కేటాయింపు నిలిచిపోయింది. ఆ తర్వాత గత 7 జూన్ 14న భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 మ్యాచ్ క్రీడాభిమానులు ఎగబడ్డారు. అప్పుడు టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్ కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు.